హే షోకి స్వాగతం తాజా అభివృద్ధిలో యుఎస్ న్యాయశాఖ డోర్జ్ అనేక రాష్ట్రాలు కలిసి స్మార్ట్ ఫోన్ మార్కెట్ పై చట్టవిరుద్ధమైన గుత్తాధిపత్యాన్ని ఆరోపిస్తూ యాపిల్ కి వ్యతిరేకంగా గణనీయమైన యాంటీ ట్రస్ట్ దావాను ప్రారంభించింది ఈ చట్టపరమైన చర్యటెక్ దిగ్గజాలపై పెరుగుతున్న పరిశీలనను మరియు యుఎస్ ప్రభుత్వం వారి మార్కెట్ ఆధిపత్యాన్ని నొక్కి చెబుతుంది కొంతకాలంగా ఎదురుచూసిన ఈ దావా దాని యాప్ స్టోర్ విధానాలు అధిక రుసుములు మరియు కఠినంగా నియంత్రించబడిన పర్యావరణ వ్యవస్థ కోసం ఆప్లిపై సంవత్సరాల తరబడి విమర్శలను ఎదుర్కొంటుంది ఆపల్ యొక్క ప్రవర్తన పోటీని అణిచివేసిందని వినియోగదారులకు హాని కలిగించిందని మరియు మొబైల్ పరికరాల మార్కెట్లో కొత్త ప్లేయర్ల ప్రవేశానికి అడ్డంకిని సృష్టించిందని డోజ్ ఆరోపించింది దావాలోని నిర్దిష్ట ఆరోపణలలో ఇవి ఉన్నాయి ఐఫోన్లు మరియు ఐప్యాడ్లలోని అన్ని యాప్లు తప్పనిసరిగా యాప్ స్టోర్ ద్వారా వెళ్లాలని యాపిల్ యొక్క ఆవశ్యకత పంపిణీ మరియు ధరలపై యాపిల్ కి పూర్తి నియంత్రణను ఇస్తుంది అన్ని యాప్లు కొనుగోళ్లపై యాపిల్ యొక్క ముప్పై శాతం కమిషన్ ఇది డోజ్ వాదిస్తుంది మరియు వినియోగదారులకు అధిక ధరలకు దారితీసింది పోటీ యాప్ స్టోర్లపై యాపిల్ యొక్క పరిమితులు ఐఓఎస్ పరికరాల కోసం ప్రత్యామ్నాయ ప్లాట్ఫారంలను అందించడం ఇతర కంపెనీలకు కష్టతరం చేస్తుంది పోటీ యాప్ స్టోర్లను అనుమతించమని మరియు మొబైల్ పరికర మార్కెట్పై దాని నియంత్రణను సడలించమని కంపెనీని బలవంతం చేయడం ద్వారా ఆపిల్ యొక్క ఆరోపించిన గుత్తాధిపత్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి దావా ప్రయత్నిస్తుంది కేసు యొక్క ఫలితం టెక్ పరిశ్రమకు మరియు డిజిటల్ మార్కెట్ ప్లేస్లో పోటీ యొక్క భవిష్యత్తుకు పెద్ద చిక్కులను కలిగిస్తుంది